అనగానే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే మాట ప్రతి తెలుగువాడికి వెంటనే గుర్తుకు వస్తుంది. ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురు చూసే సమయంలో భక్తులు గోవింద నామస్మరణతోనే ఆలయం నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అసలు గోవింద అనే పేరు ఎలా వచ్చింది, ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలి అంటే గోకులం నాటి కథ తెలుసుకోవాలి. గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు. ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురవుతారు. తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. అటువంటి పరిస్థితుల నుంచి జీవులను రక్షించుకునేందుకు గోవర్ధన గిరిని తన చిటికిన వ్రేలుతో ఎత్తి పట్టుకుంటాడు కృష్ణుడు. అది చూసిన ఇంద్రుడు గర్వం నశించి స్వయంగా శ్రీకృష్ణుడిని దర్శించుకొని క్షమాపణలు వేడుకునేందుకు వెళతాడు. అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వెళుతుంది. తన బిడ్డలైన గోవులన్నిటినీ రక్షించినందుకు కృష్ణుని పట్ల కృతజ్ఞతగా ఆయనకు తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుడిని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని, అధిపతిని, కానీ మీరు గోవులన్నిటికీ కూడా అధిపతి, అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలువబడతారు అంటాడు. అప్పటి నుంచి కృష్ణుడు గోవిందుడు అన్న నామంతో పూజలందుకుంటున్నాడు. గోవు ఇంద గోవింద కలవు వెంకట నాయక అన్నట్లు కలియుగానికి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి 432,000 సంవత్సరాల ప్రమాణం కల కలియుగానికి అధిపతి ఆది దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తానుండవలసిన చోటు సప్తగిరి అని ఎంచుకొని తిరుపతి ప్రాంతానికి వచ్చాడట. అక్కడ చిరకాలంగా ఆశ్రమం ఏర్పాటు చేసుకొని తపస్సు చేసుకుంటూ ఉన్న అగస్త్య మహర్షిని చూసి, మునిపుంగవ, నేను వెంకట నాయకుణ్ణి, ఈ కలియుగానికి అధిపతిని, అందరికీ ఆరాధ్య దైవాన్ని, ఈ సప్తగిరి మీద నివసిద్దామని వచ్చాను. రోజు క్షీర సేవనం చేయడానికి నాకు ఒక గోవునిస్తావా అని అడిగాడు. ఋషి ఆ మాటలు విని పులకించిపోయాడు. ఓహో, ఏమి నా భాగ్యం, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామియే వచ్చి నన్ను గోవునిమ్మని అడగవచ్చాడా అని ఆనందించాడు. ఆశ్రమంలో ఉన్న గోవులు మేత కోసం అడవిలోకి వెళ్లడంతో అగస్త్యుడు చేతులు జోడించి, స్వామీ, అలాగే నీకు గోవును తప్పకుండా ఇస్తాను, నీవు నివసించే స్థలం ఫలానా అని ఎంచుకున్నావే, కానీ ఇంకా రాలేదు కదా, మా అమ్మతో కూడా కలిసి వచ్చిన నాడే నీకు గోవును ఇస్తాను అన్నాడు. అందుకు స్వామి ఆనందించి అలాగే అని అంతర్ధానమయ్యాడు. కొన్నాళ్లకి లోకమాత అయిన లక్ష్మీదేవితో కలిసి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వచ్చాడు. అప్పుడు మళ్ళీ అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు స్వామి. అప్పుడు అగస్త్య ఋషి అక్కడ లేడు. శిష్యుడెవరో ఉంటే గతంలో జరిగిన సంభాషణ అతనికి స్వామివారు చెప్పారు. అతను, అలాగే స్వామి, మా గురువుగారి ఎక్కడికో వెళ్ళారు, రాగానే చెబుతాను అన్నాడు. స్వామి వెనుదిరిగాడో లేదో అగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. వెంటనే శిష్యుడు గోవు విషయం చెప్పి, అడుగో స్వామి అని అటుగా చూపించాడు. అలాగా దేవదేవుడు నా ఆశ్రమానికి వచ్చిన సమయానికి నేను లేకుండా పోవడం ఎంత దురదృష్టకరం అని మదిలో నొచ్చుకుంటూ పాకలో ఉన్న గోవునొక దానిని కట్టు విప్పి గబగబా వెంకటేశ్వరుని వెంటపడి గోవు ఇందా అని కేకలు వేసుకుంటూ వెనకాలే వెళ్ళాడు. ఇందా అంటే ఇదిగో తీసుకో అని అర్థం. కాబట్టి మునీంద్రుడు ఎలుగెత్తి
గోవింద 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 అని అరుస్తూ వెంటపడి వెళుతూనే ఉన్నాడు. శిఖరాగ్రానికి చేరేసరికి 108 సార్లు ముని గోవింద 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 అని కేకలు వేశాడు. అప్పుడు స్వామి వెనుదిరిగి చూసి, మునీంద్ర గో విధిగో తీసుకో అని అర్థంతో అన్నావు. అయినా నన్ను నీవు గోవింద గోవింద అని 108 సార్లు అన్నావు. కాబట్టి గోవిందుడు అనేది నా నామాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. నాకు ఈ గోవింద నామం ఎంతో ప్రీతి. నీలాగే ఈ కొండనెక్కి నా భక్తులు నన్నుద్దేశించి గోవింద గోవింద అని 108 సార్లు పలికితే వాళ్ళకి మోక్షాన్నిస్తాను అని వాగ్దానం చేసి అగస్త్యుడిచ్చిన గోవును ఆప్యాయంగా స్వీకరించాడు స్వామి. కనుకనే 7 కొండల స్వామిని దర్శించే భక్తులు 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మూర్ఖులవాడ గోవింద గోవింద అని నోరారా పిలుచుకుంటూ స్వామి సేవ చేసుకుంటూ ఉంటారు భక్తులు. గోవింద నామస్మరణం చేస్తేనే ఆ స్వామికి ప్రీతి కదా. సహస్రనామాలు ఉన్న ఆ వెంకటేశ్వర స్వామిని ఇలా గోవింద గోవింద.